సో చోటా గారు ఇప్పుడు మీరు చెప్పక తప్పదు. సుమా సార్ నమస్తే అందరికి. ముందు నాకు వచ్చబడుతుంది ఇక్కడ, ఆయన ముందు నాకు మైక్ ఇచ్చి ఆయన ఆయన మామూలుగా లొకేషన్లో కారు దిగుతుంటేనే ఇక్కడి నుంచి మాకు స్టార్ట్ అవుద్ది. ఏది ఆయనతో నేను 15 ఏళ్ళు ట్రావెల్ చేసినా నా చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక మీ చిన్నప్పటి నుంచి అనకండి, ఊరుకోండి మీరు. సారీ మీరు నేను ఇండస్ట్రీకి పెద్దగా అయిన తర్వాత పుట్టేసి అలా వచ్చేసాం. వచ్చబడుతుంది నీకున్న ఎనర్జీ, ఆ టాబ్లెట్ ఏమైనా చిన్న పీస్ ఇస్తే. అంటే నేను అప్పుడే డయాబెటిక్ టాబ్లెట్స్ అవి వాడుతున్నాను అనుకుంటున్నారు మీరు, ఊరుకోండి. బాబి హార్ట్ బీట్ మారిపోయింది బాబి, నా వల్ల కాటలేదు బాబు, ప్లీజ్ ఎనర్జీ. దానయ్య గారు ప్లీజ్, మోహన్ రాజా మోహన్ గారు ప్లీజ్ ప్లీజ్, సచిదేవ్ అంటే ఆయన ముందు కాలు వేసుకుని ఇచ్చినే దమ్ము ధైర్యం ఉందా సంపేద అనుకున్నా నేను, కానీ నువ్వు మాట చెప్పావు బతికిపోయావు. నాకు గ్లాసెస్ ఉంటాయి మామూలుగా, మన కాంటాక్ట్ లెన్స్ ఉంటాయి, అన్ని షార్ప్గా కనిపిస్తాయి. లెన్స్ తీసి యాక్ట్ చేసాను అన్నావు, బతికిపోయావు. లేకపోతే అన్నయ్య ముందు కాలు వేస్తే అక్కడ ఫ్యాన్స్ తాకేందుకు మేమే చంపేసేవాళ్ళం. నేను మే రమేష్. హే రమేష్, నాకు తల్లి తండ్రి గురువు దైవం చిరంజీవి గారు. మామూలుగా అందరికీ పుస్తకంలో చిన్నప్పటి నుంచి మా గురువులు నేర్పింది తల్లి తండ్రి గురువు దైవం అనేవారు కాదు, నాకు మాత్రం ఇంకొకళ్ళు ఎక్కువ లెగసి రాదు మా చిరంజీవి గారు. నేను ఇవాళ మళ్ళా ఇంత ఎనర్జీగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఆయన దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకున్నా, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయాండేమో మన ఇండస్ట్రీ నుంచి. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆయన గురించి చెప్తాను. అంటే సినిమా గురించి మాట్లాడడానికి సరిపోం, ఆ రేంజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అందరు టెక్నీషియన్స్ యాక్టర్స్ మోహన్ రాజా, మోహన్ రాజా గురించి మాత్రం విషయం చెప్తా తర్వాత చాలా పెద్ద దొంగ చెప్తా. కానీ ఒక్క చిన్న విషయం ఆయన విషయం గురించి నేను చెప్పాలి. నేను ఇప్పుడు కూడా అంటే నేను ఇన్ని సినిమాలు చేశాను ఆయన రాజకీయాలకు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత చేస్తానే ఉన్నాను, కానీ ఏ రోజు ఆయన తలుచుకోకుండా నేను ఫస్ట్ షాట్ తీలా. నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. నాకు దేవుడు, నేను దేవుడిని కేర్ చేయను, లైక్ చేయను, తప్పు చెప్పకూడదు మళ్ళీ ఏదో పనిష్మెంట్ ఇస్తాడేమో. ఎవరిని కేర్ చేయను, ఒక్క చిరంజీవి గారిని తప్ప. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో చిన్నపిల్లలకి కంటిదానం గురించి ఒక చిన్న యాడ్ ఫిల్మ్ షూట్ చేయాలి అని ప్రోగ్రామ్ పెట్టారు. నేను వెళ్ళేసరికి ఆయన స్పాట్లో ఉన్నారు రెడీగా. నేను బయటికి వెళ్ళి కారు పంపలేదు అని చెప్పి శరత్ మరాన్ని తిట్టి లోపలికి వెళ్ళా. ఏం పై ఏంటి లేటు అన్నారు. కారు రాలేదు సార్ అన్న. కారు వచ్చేస్తా, కారు కోసం వెయిట్ చేస్తావా అని తిట్టారు నన్ను. ఏంట్రా తప్పే ఉంది, కారు కోసం వెయిట్ చేసాను, కారు రాలేదు, ఎందుకు తిడతారు ఈయన అని పక్కకి కాసేపు తిట్టుకున్నా, క్షమించండి అన్న. తర్వాత తెలిసింది ఆయన కమిట్మెంట్, కారు వచ్చిందా రిక్షా వచ్చిందా వర్షం వచ్చిందా అనవసరం, కమిట్ అయినప్పుడు ఈ సినిమా కాదు, ఒక చిన్నపిల్లలకి కళ్ళదానం కోసం కానీ దాని మీద ఒక యాడ్ ఫిల్మ్. అది ప్రాపర్ ఆ పదం నాకు ఈ ఆయన టెన్షన్లో నాకు గుర్తు రావట్లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా షూటింగ్ అంటే కారు వచ్చిందా లేకపోతే వర్షం వచ్చిందా నేను చూడను. ఆ ఒక్క మాట నన్ను ఇవాళ ఇంకా నాకు పనిస్తుంది, నేను పనిచేస్తున్నాను. నేను అందుకే చెప్తున్నాను, నేను తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రి మనల్ని పెంచుతారు, ఇది కాదు ఇదే చెప్తారు. గురువు చదువుకోని చెప్తాడు, దేవుడు ఇలా వెళ్ళాలని చెప్తాడేమో నాకు తెలియదు. బట్ చిరంజీవి గారు నువ్వు ఇలాగే వెళ్ళాలి, ఇలాగే ఉండాలి, ఇదే ఇలా అయితేనే నువ్వు. అందుకనే ఆయన ఇవాళ ఇంకా సూపర్ స్టార్, మెగాస్టార్, ఆల్ స్టార్స్. దెర్ ఇస్ నో కంపారిజన్ విత్ చిరంజీవి గారు. ఇండియన్ స్క్రీన్లో చిరంజీవి గారిని కంపారిజన్కి ఎవరో చనిపోరు. ఇప్పుడు రీసెంట్గా బుల్లి ఇన్సిడెంట్, ఆడ ఎవడో ఫోటోలు తీసుకుంటున్నామండి, ఆయన మీద అభిమానంతో తీసుకుంటున్నాం, మాట్లాడేవాడు మహాపండితుడు, ఆయన అలా మాట్లాడచ్చండి, అది తప్పు కదా. అలాంటి వాడిని కూడా ఆయన ఇంటికి ఆహ్వానించి మా ఇంటికి రండి అంటే నేను చెప్తుంటే నాకు ఇది కదా సంస్కారం, ఇది కదా మేము నేర్చుకున్నాం, ఇదే నేను నేర్చుకుంటున్నా. ఎవడన్నా ఇప్పుడు ఎప్పుడో ఎవరో ఎన్నో చెప్పారు, బట్ నాకు అది ఎన్ని తెలియవు. నేను లైవ్ చూస్తున్నా, నేను నా కళ్ళతో చూసింది నేను చేస్తున్నా, అందుకే నేను ఇలా ఉన్నా సార్. ఎప్పుడు మీరే మాకు దేవుడు, గురువు, దైవం, తల్లి తండ్రి. నమస్తే, థ్యాంక్ యూ మోహన్ రాజా.
మీ నాన్నగారు నేను మంచి ఫ్రెండ్స్, నీ గురించి చెప్తా, నువ్వు ఇలా ఎలా అనొద్దు, ఏ గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారేంటి, మరి ఇంకేంటి, అదొకటే భయం. ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే ఒక ఫిలిం తీసుకొచ్చారు నువ్వును వాళ్ళిద్దరూ. ఆ ఫిలిం చూసి, మోహన్ చూ నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు, మీ నాన్నగారిని డామినేట్ చేసి ఎడిట్ మోహన్ గారు అబ్బాయి కాదు రాజా నాన్నగారు ఎడిట్ ఎడిట్ మోహన్ గారు అనే పేరు తీసుకొస్తా ఉన్నా. ఇవాళ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నేను చెప్పి 20 ఏళ్ళు అయిపోయింది, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ నాన్న నీ ఈ సక్సెస్ అంతా మీ నాన్నగారిలో కనపడుతుంది సార్. మీరు చాలా అదృష్టవంతులండి, ఇంత మంచి కొడుకు మీకు. అతని హంబుల్నెస్, అతను ఆ రోజు నేను షూట్ చేసేటప్పుడు స్పాట్లో వచ్చి అతని బిహేవియర్ జస్ట్ అబ్జర్వ్ చేసిన 2 అవర్స్ అండి, అద్భుతం, అల్టిమేట్. తిరుపతి ప్రసాద్ గారు, మీరు ఎప్పుడు సినిమా తీసినా మీరు నాకు ఎంతసార్లు అడగను, డేట్లు అడగను, వచ్చి సినిమా అయ్యే వరకు మీతో పనిచేస్తాను. సాంగ్ ఏంటని మాత్రం అడుగుతారా అండి? అంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ఇది చెప్తున్నానమ్మా. చోట గారు, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అలాగే ఫుల్ డెడికేషన్తో వర్క్ చేసేటువంటి మీలో ఈరోజు నేను ఫస్ట్ టైం ఇంకొక యాంగిల్ చూశాను. యూ గెటింగ్ ఎమోషనల్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు, అండ్ ఐ నో ప్రతి మాట మీ హృదయం నుంచి వచ్చినటువంటి మాట, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీరు ఇప్పుడు ఈ ఈ ఇమోషన్ని మీరు కంప్లీట్ చేయాలి అంటే మీరు డెఫినెట్లీ వెళ్ళి చిరంజీవి గారికి ఒక హగ్ ఇచ్చేసుకోవాలి ప్లీజ్. ఐ కెన్ సీ దట్ కంప్లీట్లీ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ చోట గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా ఇంకొంచెం సేపు మాట్లాడితే చోట గారు కన్నీరు మున్నీరు అయ్యేలాగా ఉన్నారు అక్కడ. ఎస్ చోట గారు, మీరు అది కంప్లీట్ చేసేస్తే మేము కూడా చూసి ఆనందించేస్తాం. ఎస్, గాడ్ ఫాదర్ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మెయిన్ పిల్లర్స్లో ఒకరైనటువంటి సత్యప్రియ గారు, అంటే నయన